మనుషులు పుడతారు చనిపోతారు. కొద్దిమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు సేవ చేయడంలో జీవితాన్ని సమర్పణ చేసి మానవ జాతిలో చిరస్థాయిగా వెలుగు దివ్యగా నిలిచిపోతారు. వీరే మృత్యుంజయులు. తెలుగు జాతికి మణిపూసలైనట్టి మహానుభావులలో పరమ పూజ్య బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి 160వ జయంతి నేడు. వారి గురించి తెలుసుకుని మన జీవితాన్ని చక్కని మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేద్దాం. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో జన్మించారు. తండ్రి అప్పయ్య నాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తర భారతాన ఉండడంతో నాయుడు గారి విద్యాభ్యాసం చంద్రాపూర్ నగరంలో మొదలైంది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషల్లో ప్రవేశం లభించింది. తండ్రికి హైదరాబాద్ బదిలీ కావడంతో అక్కడ నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించారు. తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రులై ఎంఏ ఎల్టీ కూడా పూర్తి చేశారు. రావు బహదూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ప్రఖ్యాత ప్రజాసేవకులు, సమాజ సంఘ సంస్కర్త అయిన పూజ్య కందుకూరి వీరేశలింగం గారి శిష్యులు. ఆయనలాగే నాయుడు గారు కూడా సంఘ సంస్కరణాభిలాషి. అంటరాని తన నిర్మూలనకు కృషి చేసి కాకినాడలో అనాథలైన హరిజన బాలబాలికలకు ఆశ్రమం కట్టించారు. దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు, కులాంతర వివాహాలకు, విధవాపూర్వ వివాహాలకు కృషి చేశారు. బ్రహ్మ సమాజ ఉద్యమంలో చురుకుగా పాల్గొని బ్రహ్మర్షి బిరుదును ప్రజల నుంచి అందుకున్నారు. ఆయన అధ్యాపకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల, కాకినాడ పిఠాపురం రాజా కళాశాలకు ప్రధానాచార్యులుగా పనిచేశారు. అంతకుముందు ఆయన స్వస్థలం మచిలీపట్నంలో అధ్యాపకులుగా పనిచేశారు. అవును, అధ్యాపక వృత్తి ప్రపంచాన్ని మార్చే అత్యద్భుత వృత్తి. దీన్ని నిర్మలంగా, నిష్కళంకంగా, నిజాయితీగా ఇప్పటికీ ఆదర్శనీయంగా నడిపిన ప్రముఖుల్లో రఘుపతి నత్రం నాయుడు గారు ఒకరు. అందుకనే 1904 కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల పిఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రమాణ స్వీకారం చేసి 1911 మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యారు. 1925 మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మన ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసిన వ్యక్తి వీరే. 1924 బ్రిటిష్ ప్రభుత్వంచే నైట్హుడ్ పురస్కారాన్ని పొందారు. 1927 ఆంధ్ర యూనివర్సిటీ మొదట స్నాతకోత్సవంలో నాయుడు గారిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 1884 నాయుడు గారికి పెళ్ళయింది. 89 దురదృష్టవశాత్తు భార్యను కోల్పోయారు. తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం తెల్లటి దుస్తులు ధరించారు. అందుకనే ఆయన శ్వేతాంబర ఋషి అనేవారు. అవును, ఆయన నిజంగా ఋషే. మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా బ్రహ్మచర్యాన్ని భార్య మరణానంతరం పాటించిన మహోన్నతుడైన పేద విద్యార్థులను, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవారు. తన నెలసరి ఆదాయంలో కొద్ది భాగం ఉంచుకుని మిగతాది పేద విద్యార్థులకే వినియోగించిన మానవతామూర్తి. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డాక్టర్ మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో 6 రోజుల్లోనే 10,000 రూపాయలతో నిధిని ఏర్పాటు చేసిన అపూర్వ గురుభక్తి సేవా తత్పరుడు. ప్రాక్పశ్చిమ విచారధారకు పవిత్ర వారధి అయి, దీనబంధువై, దాతయ్యి, త్రాతయ్యి, కులపతి అయి సమాజాన్నే సాధన క్షేత్రంగా, విద్యాలయాలే తపోనిలయాలుగా చేసుకున్న మలచిన మరిపు మరపురాని కర్మయోగి 1939 మే 22న తన పర్యటనను ముగించారు. అవును, ఎప్పటికీ తరగని సంస్కార సంపదను మనకు అందించిన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి మార్గాన నడవలేని మరగుజ్జులు మన పాలకులు కావడం మన దురదృష్టం. ఇప్పటికైనా మనం మన పిల్లలలో సంస్కార వెలుగులు నింపే ఇట్టి మహనీయులను పరిచయం చేయడంతో తెలుగు సంస్కృతికి బలము చేకూర్చుదముగాక. భారత మాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.